पदवे आटो ड्रैवर् वाली डबूल इवकना वाल तोली संपादर भवन निर्माण कार्मिक पनी संपादरा ऐना संपाद माला पन चूपी मेमेम डबूल अगटाला पन चूपी मैं पनचे संपादा मिम्मेल्ल फ्री मेमेम अड़गटा मैं फ्री इवंटी इधर धरल तग्गी धरल तग्गी अन्नी चेयन अड़े इसक आपेशार डबई लक्षल मंद कार्मिक बतकाल आटो वाले अलग तौर संपादार आड़ तौर संपादार एटर भवन निर्माण कार्मिक एटर वड्रोल का राड़ बिल्ल का सेंट्रिंग वाल पेटर्ल काटर एम चार मे फ्री ओ फील गोड़ पड़पत अंत रोड धर्ना पुलिस दौर्जन्य अलास्टर मिम्मेल फ्री अड़गट कदा पन चूपी मे ने मैं डिमेंडा लेते आटो वाला रैतला रैतल के इवान मुख्य मंचद आटो वाले अंदर इतना मैं मरस्थी वाली फ्री का मे फ्री अड़गट कदा मा इसक मे पनचे कदा इसक आपड़ा कारण रोजे वरदल वरदल मन तग्नाई सर वरदल तक इसक लेदर इब्रहीम पट करकट मेरी लील एना रोज लारी ट्राक्टर वी एम तुम एला अम्मकटर ब्लाक इसक लेने ब्लाक अम्मतर पनचे अगर सारी वी सिटी चूँ इन बिल्ल आई कंस्ट्रक्शन बिल्डर बिल्डर बतकते सेंट्रिंग वर्कर बतकता और टापिंग मिस्टर बागड़ता बिल्डर नाशन अकड़ा वडील आये वडी मे वा अरवे यूनिट सेंट्रिंग मैं पाईकापुर राधा नगर नाग स्तंभ सेंटर अरवे यूनिट सेंट्रिंग मुगर कल मैं पद्धति कुर्रा वाले पाल मे मोजु लक्ष पद वेल रूपये कुर्रा एक्टर मेम अच्छे वाले वाड़गल वाली एक्चिस्टा इसक इसक एक्तमें चपंडी पन ले अभी अद फ्री अभी फ्री फ्री मैं अड़का फ्री इन डिमेंडा फ्री वो डेबई रूपये पेट्रोल अरवे रूपये चेयर सेल्स डबूल मद्यम षापल पेंचारना भोजन कैंडल भोजन कैंडल मुख्यमा मद्यम षापल मुख्यमा इक चूस्त रोजकोचे दूर कुर्चो अदे भोजन हॉटल्स उंटे राजन कैंटीन अवनी अन्ना कैंटीन अवनी एवड कैंटीन अयिते उंदी उंटे 5 रूपायलु पेदलु तिंटारुगा भोजनं भोजनं चेस्तारुगा 5 रूपायलुके ई रोज एक्कड तिनाली वच्चेसरिकि एक्कड फ्रीगा भोजनालु पेडिते अक्कडिकि वेल्लाल्सिन परिस्थिति अयिपोयिंदि कार्मिकुल्दि आ रोड्लो भोजनालु पेडतारनि वेल्लिपोडं वाळ्ळु तिडिते पक्क राडं लेक एमनकपोते तिनेसि राडं अदे कैंटीन उंटे वैन षापुलु अडुगडुकोटि पेट्टारु पाईकापुरंलो पेट्रोल बंक पक्कन लक्ष्मी बार उंदि दानि पक्कन गवर्नमेंट वैन्स उंदि दानि पक्कन कुमार स्टील षापुलो गवर्नमेंट वैन्स उंदि అక్కడి నుంచి అప్పుడు వచ్చే దగ్గర గవర్నమెంట్ వైన్స్ ఉంది కిలోమీటర్ ఉందన్న దూరం కిలోమీటర్ దూరంలో ఇన్ని వైన్స్లు పెట్టుకుంటూ వెళ్తే వచ్చేదే మరకొర డబ్బులు అన్నీ తీసుకెళ్లి బారుకు పెడతారు నువ్వు తాగద్దని చెప్తే అలవాటైనోడు అంటాడ తాగద్దంటే వెండో పెళ్ళానికి ఇచ్చేగడ అక్కడే పెడతనాడు ఇంక ఎలా బతుకుతారు ఏను వైన్స్ల ఆఫీసే మధ్య నిషేధం అంటే అన్న 100 బార్లు ఉన్నచోట 50 చెయ్యి అంతే గాని 100ని 200 చేసి 120 రూపాయలు ఉన్నదా 150 రూపాయలు చేయడం కాదు ఈ షాపులు తగ్గించారని చెప్పారు కదా చిన్న ఇప్పుడు చెప్తా కదా నా అడ్రస్లు పైకాపురం రాధానగర్ పెట్రోల్ బంక్ అక్కడికి వస్తే భవని బార్ ఉంటది కార్నర్ లో అక్క నుంచి కొంచెం దూరం రాగానే అక్క నుంచి ఒక 300 మీటర్ల దూరంలో లక్ష్మీ బార్ ఉంటది లక్ష్మీ బార్ నుంచి 50 మీటర్ల దూరంలో గవర్నమెంట్ వైన్స్ ఉంటది అక్క నుంచి 30 మీటర్ల దూరంలో గవర్నమెంట్ వైన్స్ ఉంటది అక్క నుంచి ప్రకాష్ నగర్ సెంటర్ అప్పుడే బజారు అక్కడికి వెళ్తే వైన్స్ ఉంటది దాని ఎదురుగా చిల్లీస్ వైన్స్ ఉంటది దాని కొంచెం ముందుకు వస్తే క్రాస్ రోడ్ వైన్స్ దాని కొంచెం ఎదురుకి వెళ్తే అన్నపూర్ణ వైన్స్ దుర్గా బార్ ఏంటన్నా కిలోమీటర్ దూరం లేదు 36 వైన్స్ ఉన్నాయి బార్లు ఉన్నాయి అక్కడ ఎలా బతుకుతారు ఇంకా ఏను మధ్య నిషేధం చేసేదేంటి కొత్తగా పెట్టిన షాపులేనా గవర్నమెంట్ పెట్టి 8 షాపులు కొత్తగా పెట్టి 8 షాపులు కొత్తగా పెట్టి పాది ఎప్పటి నుంచి ఉన్నాయి కొన్ని ఉన్నాయి అక్కడ ప్రకాష్ నగర్ సెంటర్ అంటూ ఒకటి ఉంటది అక్కడ దాదాపుగా 800 దగ్గర 600 నుంచి 800 దాకా భవన నిర్మాణ కార్మికులు ఉంటారు అక్కడే బార్ ఉండిద్ది నువ్వు అక్కడ దిగగాలనే బార్లోకి వెళ్తుండే నువ్వు ఇంటికి తీసుకెళ్లి డబ్బులు ఏంటి అసలు అంత రద్దీ ప్లేస్ లో బార్ పెట్టాల్సిన అవసరం ఏంటి తీపిచ్చలే కొత్త గవర్నమెంట్ చేత కాదు గవర్నమెంట్ కి లేదా లచ్చలు దింగుతున్నారు అక్కడ చెప్పు ఇన్ని వయసులు పెడతాం నాకు మధ్యం అలవాట్లేదు కానీ నా దగ్గర పనిచేసే ప్రతి ఒక్కళ్ళకి మధ్యం అలవాటు ఉంది వాళ్ళు వచ్చి నా దగ్గర డబుల్ డిమాండ్ చేస్తూ ఉంటారు నీ ఆయవాలి నాకు వచ్చిన దాంట్లో నేను తీసుకొచ్చి ఇస్తా ఎక్స్ట్రా ఇవ్వాలంటే అగ్ని ఇస్తా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో గొడవ మీ దగ్గర పని రావడం వల్ల మందు మధ్యానికి అలవాటు నా దగ్గరికి వచ్చినా ఎవరి దగ్గరికి వచ్చినా మధ్యం అని తాగేవాడు తాగుతూనే ఉంటాడు రేట్లు పెంచారు కదా మద్యం తాగడం తగ్గిస్తారు ఎవరు తగ్గిస్తారన్న గ్యాస్ బండ 450 రూపాయలు ఉండేదన్న 750 రూపాయలు చేశారు తగ్గించారు గ్యాస్ బండ్ల వాడకం చెప్పనా చెప్పండి
బైక్ వాల్యూ వచ్చేసరికి పల్సర్ బైక్ దిగిన కొత్తలో 56000 ఉండేది ఇక 110000 అయ్యింది కొండం మానేశారా పెట్రోల్ విలువ 63 రూపాయలు నాకు ఓ తెలిసి 63 రూపాయలు ఇంకా కొట్టించుకున్నాను ఇప్పుడు 80 రూపాయలు ఉంది పెట్రోల్ కొట్టించుకోండి మానేశారా బియ్యం నాకు ఓ తెలిసి మా తాత 21 రూపాయలు కొనేవాడు ఇప్పుడు 60 రూపాయలు కొంటున్నా నేను తినడం మానేశావా కొండం మానేశావా ఎవడి అలవాటు వాడిది మీరు తీసేయండి మేము మానేస్తాం మీ వల్ల అయితే మీరు తాగడం వల్ల మేము అమ్ముతున్నాం అంటే తాగడం వల్ల అమ్ముతారా అన్నా ప్రతి ఒక్కరు సినిమా వల్ల డైలాగ్ చెప్పి నువ్వు డైలాగ్ చెప్తే ఎలాగా నిన్ను ఎన్నుకుంది ఎందుకన్న రాజ్యాంగం ఒక రాజ్యాంగానికి విలువ ఇవ్వాలిగా ఎవరు చేస్తారు అలాగా మద్యం షాపులు పెంచుకుంటే వెళ్ళవు నువ్వు ఎక్కడ తగ్గించుకుంటూ రాలా చూపిస్తావు ఇప్పటికీ సాక్ష్యం చూపిస్తా సాక్ష్యం లేకుండా ఏమి ఉండదు సాక్ష్యం లేకుండా మాట్లాడడం చెప్తున్నాక పైకాపురం 59 డీజిల్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎక్కడ తగ్గించారు మద్యం షాపులు ఇప్పటికిప్పుడు పెంచారు అన్న ఏపీ వైన్స్ ఉండేది ఏపీ వైన్స్ తీసి దాని పక్కన గవర్నమెంట్ వైన్స్ పెట్టారు అక్కడి నుంచి 50 మీటర్ల దూరంలో కట్ట ఇదే పెట్టారు మా గవర్నమెంట్ వైన్స్ కుమార్ స్టీల్ షాప్ అది అక్కడి నుంచి వెళ్తే అప్పన బజారు అక్కడ వైన్స్ పెట్టారు దాని ఎదురుగా చిల్లీస్ వైన్స్ అక్కడి నుంచి మల్లాది విష్ణుగారి నియోజకవర్గం ఆ మల్లాది విష్ణుగారి నియోజకవర్గం కల్తీ మద్యం చేశారు కదా ఆయన నియోజకవర్గంలో అయింది అది ఓవరాల్గా అయితే ఎలా ఉంది భయ్య పరిపాలన జగన్ గారు పరిపాలన మమ్మల్ని అడగవసరం లేదన్న రోడ్డు మీద మీరు చూస్తే మీకే అర్థమైపోతుంది అత్యంత అందవిహానంగా గుడ్డి ప్రభుత్వం అయిపోయింది పోలీసులే స్టిక్కర్లు అంటిస్తూ ఉంటారు ఆటోలకి స్టిక్కర్ అంటించుకోకపోతే కేసు అంటారు పథకం తీసుకునే పరిస్థితి ఏంటి ఇప్పుడు 100000 ఆటోలు ఉన్నాయన్న 100000 మంది ఓనర్లు ఉన్నారా తోలేవాళ్ళు 200000 మంది ఉన్నారన్న మిగతా 100000 మంది పరిస్థితి ఏంటి ఒక ఆటోకి వచ్చి పగలు ఒకరు తోలుతారు నైట్ ఒకరు తోలుతారు ఓనర్కే డబ్బులు ఇస్తున్నావు అది ఒక ఆటో ఓనర్కే ఇస్తాం మిగిలిన డ్రైవర్ల పరిస్థితి ఏంటి డ్రైవర్లు 15 సంవత్సరాల నుంచి ఆటో తోలుతుంటే పాపం సొంత ఆటో కొనుక్కోలేని వాళ్ళు ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి మరి వాళ్ళకే డబ్బులు నువ్వు స్టిక్కర్ అంటించుకోకపోతే 10000 కేసు అంటున్నావు ఒక బ్రేక్ ఇన్స్పెక్టర్ రాత్రి నేను కిరాయి వేసా రాత్రి కిరాయి బ్రేక్ ఇన్స్పెక్టర్ స్టిక్కర్లు అంటించాలంట అంటించకపోతే పోయే పరిస్థితి ఏంటి పాపం ఆయనకి ఆయనకి పైన డబ్బులు అంటిస్తే మాకు బొక్కలు చెప్పండి ఏంటి ఏందన్న అసలుకి ఏ ప్రభుత్వం ఏ పరిపాలన ఎక్కడి నుంచి వెళ్తుంది పింఛన్ అన్నాడు ప్రజలకు ఇచ్చే పింఛను పెంచలేదన్న 250 రూపాయలు పెంచాడు ఏమి పెంచని వాలంటీర్లకి 3000 రూపాయలు ఒకసారే పెంచాడు ఏం ప్రభుత్వం అది ఒకసారి 3000 రూపాయలు పింఛన్ తీసుకున్నాడు 250 రూపాయలంట ఏ పని పడేలా వచ్చే వారాలు 2 రోజులు వచ్చి చూసి తెలిపే వాలంటీర్కి 3000 రూపాయలు ఎక్స్ట్రా అంటే 8000 రూపాయలు జీతం అంటాడు ఎందుకు ఇచ్చాడు అసలు జీతం ఇచ్చాడా రైతులకి 12500 ఇస్తా అన్నాడు సంవత్సరానికి ఇచ్చాడా 650 రూపాయలు ఇస్తానంట నెలకి 650 రూపాయలు ఇస్తాడంట నెలకి 6500 ఇస్తానడు కానీ నెలకి ఇచ్చేది 610 రూపాయలు అంట ఇన్స్టాల్మెంట్ అది మనం బైకులు కొనుక్కుంటాం ఇన్స్టాల్మెంట్లో ఆ ఫ్యాన్లు కుక్కర్లు కొంటాం అలా ఇన్స్టాల్మెంట్లో రైతుకి ఇస్తాడంట ఎలా ఏం న్యాయం అది డ్రైవర్కి ఆటో డ్రైవర్కి 10000 ఇచ్చేస్తున్నాడు కుడి చేత్తో 10000 ఇచ్చి ఎడం చేత్తో 30000 నెంగుతున్నాడు కేసులు రాసి నిత్యం ఇదివరకు నెలాఖరు వస్తే కేసులు రాసి సెంటర్ బడవేరంతరు సెంటర్ నిత్యం 24x7 కేసులు రాస్తున్నారు ఎలా వెళ్తారు వెహికల్స్ ఏ కారణం లేదు ప్రపంచంలో బెస్ట్ ఫోటోగ్రాఫర్ ఎవరు ఉన్నారంటే ట్రాఫిక్ కానిస్టేబుల్ అన్న ట్రాఫిక్ కానిస్టేబులే బెస్ట్ ఫోటోగ్రాఫర్ ఏ యాంగిల్ తీయాలన్నా ఫోటోగ్రాఫర్ అయిన తర్వాతే ఎన్ని ఫోటోలు తీస్తాడు తెలుసా ఎటు వెళ్తానో ఫోటో తీస్తాడు ఫోటో 135 రూపాయలు వీటి సంపాదన 600 రూపాయలు నువ్వు అన్ని ఫోటోలు తీ హెల్మెట్ పెట్టుకున్నావు వన్ వే లేదు ఈరోజు వన్ వే రైట్ వే అయింది రేపటి రోజు అది వన్ వే అయింది న్యాయం తెలియదు అక్కడ ఏం అర్థం కాదు ఈరోజు బుడవరంతుల నుంచి ప్రెసిడెంట్లోకి డేరు వెళ్ళిపోతున్నాడు రోజు రోజు వెళ్ళాడు సడన్గా ఆయన ఫోటో తీసి వన్ వే అంటున్నాడు ఎలా చేస్తాడు అదన్నా థ్యాంక్ యూ అండి.